ఎన్టీఆర్ మాయలో లక్ష్మీ పార్వతి గారి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అని అనుకుంటే ఒక నిమిషం అంటే ఆయనకు బుర్ర లేదనే అంతే కదా మీరు చెప్పేది అంత సీఎం లెవెల్ కి అంత పెద్ద మనిషి ఆయనకు బుర్ర లేకుండా లక్ష్మీ పార్వతి గారి లాంటి ఒక అర్హత లేని ఆవిడతో మీరు మాయలో పడిపోయి ఉంటే అలాంటప్పుడు అసలు మీరు ఇంకా ఎందుకు పూజిస్తున్నారు ఎందుకు ఆయన ఫోటోలు పెడుతున్నారు ఎందుకు దండలేస్తున్నారు అప్పుడు అట్లీస్ట్ దాని మీద నేను నిలబడాలి మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద నిలబడాలి అది లేదు నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక చాలా సాడ్ థింగ్ ఏంటంటే ఒక ఎన్టీఆర్ గారు పోయి అన్ని సంవత్సరాలు అయినాయి ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎంతో కొంత అంటే అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనందరికీ తెలుసు నేను చాలా ఫీల్ అయింది ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన కూడా సూపర్ స్టార్ ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆయన తోటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ని చేసిన వాళ్ళ దగ్గర పక్కన కూర్చుని వాళ్ళని పొగట్టడం అనేది అది ఒక విధంగా ఇండైరెక్ట్గా ఆయన కూడా వెన్నుపోటు పొడుస్తున్నట్టే నా ఫీలింగ్ సో ఇది అది అది ఎవరి మాయలో ఎవరు పడతారు ఎందుకు పడతారు అనేది అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అది